అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనకేందంటే సంక్రాంతి పండగ రాగల్లే చాలా వరకు అందరూ పిండి వంటకాలు అటు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అవి రకరకాలండి, అరిసెలు అని, తర్వాత సిన్నిపోకలు అని చెప్పేసుకొని, పొంగడాలు అని చెప్పేసి ఇలా చాలా రకాల స్వీట్లు ఉంటాయి. లడ్డూలు, సెలిముళ్ళు అలాగే చాలా రకాలు ఉంటాయి. వీటిలన్నింటిలో కల్లా మేము ఈరోజు చేసింది ఏంటంటే అరిసెలు అన్నమాట. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈ అరిసెలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను చేసినవి కాదనమాట. అంటే మొత్తం ప్రిపేర్ చేసుకున్నది మా కిచెన్లోనే, మొత్తం తయారు చేసేటప్పుడు కూడా నేను కూడా ఉన్నాను. నాకు రాక మనకి ఎక్స్పర్ట్ ఎవరైతే ఇక్కడ ఒక ఆవిడ ఉంటుందన్నమాట, కొద్దిగా అందరికీ చేసి పెడతా ఉంటుంది. ఆవిడ్ని పిలిచి నేను ప్రత్యేకించి ఆవిడ దగ్గర నుంచే నేను కూడా నేర్చుకొని అసలు ఏంటి, ఎప్పుడు ఏ టైం పిండి కలపాలి, ఎప్పుడు పాకం అనేది ఏ విధంగా రావాలి అనేది చాలా క్లియర్గా తెలుసుకున్నానమాట నేను వీటి కోసం అనేసి. అదేవిధంగా నేను కూడా వేసానండి, ఫస్ట్ టైం కదా, కొద్ది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది రాలేదన్నమాట నాకు. కానీ ఆవిడ వేస్తే మాత్రం బాగానే వచ్చినాయి, అవి కూడా నాకు త్వరలోని కంపల్సరీగా వచ్చేస్తుంది. పొజిషన్ అయితే మాత్రం ఇదండి. దీంతోపాటు మేము రెండు రకాలు చేసాం. ఒకటి ఇవి నార్మల్ అరిసెలు అన్నమాట, ఇవి మామూలు అరిసెలు అండి. చూసారు కదండి ఈ అరిసెలు అనేది ఎంత బాగుందో, సోత్ర సోడ ముచ్చటిగా మామూలుగా ఉండవు. ఒక అరిసె అయితే ఇరిసి చూద్దాం మీకు ఎలా ఉంటుందో కూడా చూపించాలి. చూసారా, వా, లోపల నుంచి అరిసెలే ఇది. ఇప్పుడు నువ్వులది కూడా చూద్దాం అదేవిధంగా. ఇదేమో నువ్వులదండి, నువ్వులది కూడా ఆహా. అసలు నేనైతే ఒక రెండు అరిసెల వరకు కూడా లాగిన్ చేసానండి. నా అరిసెలు అయితే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ మెథడు. నేను ఆవిడ దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నానో చిన్న చిన్న ట్రిక్స్ అండ్ ట్రిప్స్తో సహా నేనైతే ఈ వీడియోని మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. నేను చేసింది కూడా ఫస్ట్ టైమే మీకు ఆల్రెడీ, అందుకనేసి వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను. ఓకే, ఇటువంటిది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా. లెట్స్ స్టార్ట్. మనం ఫస్ట్ పిండి అనేది రెడీ చేసుకోవాలండి. పిండి కోసం చెప్పేసి ఇది కేజీనర్ ముగ్గు అనమాట. దీంతో దగ్గర దగ్గర నేను మొత్తం 10 కేజీలు రైస్ అనేది వేసుకుంటున్నా అండి. ఇది ఏంటంటే ఓన్లీ ఒక్క అరిసెలకు మాత్రమే కాదనమాట, పొంగడాల కోసము, అదేవిధంగా నేను చెక్కడాలు అట్టి చేసుకోవడం కోసం అని చెప్పేసి మొత్తమైన 10 కేజీలు రైస్ అండి. ఇవి రేషన్ బియ్యం అనమాట. ఆ బియ్యం అనేది కొద్దిగా నానబెట్టడానికి వీలుగా ఉండాలి కనుక నేనైతే 2 గిన్నెల్లో వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అంటే దగ్గర దగ్గర 14 గంటల సేపు రైస్ అనేది నేనైతే నానబెట్టానండి. పక్కగా 14 గంటల సేపు నానబెట్టిన తర్వాత నా దగ్గర లడ్డు చేసిన గుడ్డ ఏదైతే కాటన్ గుడ్డ ఉందో దాంట్లో వేసి తర్వాత మళ్ళీ రైస్ని కూడా ఒక్కసారి బాగా కడిగేసుకున్నా అన్నమాట. కడుక్కున్న తర్వాత దాంట్లో నీళ్ళంతా దిగాలి కనుక ఈ విధంగా గిన్నె కింద అయితే పెట్టి రైస్ని నేను దాంట్లో ఉండే నీళ్ళన్నీ ఈ విధంగా తీసేసండి. తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మీ దగ్గర ఏదైనా సరే ఒక కాటన్ గుడ్డ లాంటిది ఏదైనా సరే ఉంటే దాన్ని కిందన వేసేసి దానిపైన బియ్యం ఏవైతే ఉన్నాయో బియ్యం అన్నీ వేసి కొద్దిగా ఆరబెట్టాలన్నమాట. అలాగని చెప్పేసి ఎండకో ఫ్యానగాలకో కాదండి, జస్ట్ మీ దగ్గర ఉన్న రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఇలాగ కొద్దిగా తడి ఆరేతట్టు అనమాట. అంటే వాళ్ళకి గ్రైండింగ్ చేయడానికి కొద్దిగా వీలుగా ఉండేదట్టు, మరి వాటర్ వాటర్గా లిక్విడ్గా కాకుండా నార్మల్గా లైట్ తడి ఉంటే సరిపోద్ది అన్నమాట, లైట్ చెమ్ముంటే సరిపోతుందండి. ఆ విధంగా ఎప్పుడైతే చెమ్ముందో దీన్ని మొత్తం నేను తీసుకొని మిల్లికంటూ తీసుకెళ్ళడం అంటూ జరుగుతుందన్నమాట. మొత్తం ఒక గిన్నెలో వేసేసుకున్నాను, ఇప్పుడైతే నేను మిల్లికి వెళ్ళిపోతాను అన్నమాట. పిండి అయితే నేను మొత్తం మిల్లికి తీసుకెళ్ళిన తర్వాత మిల్లులోని వాళ్ళని ఆడేయమని చెప్పిన అన్నమాట. వాళ్ళకి ఏంటంటే పిండి మిల్లు ఆడేటోళ్ళకి అందరికీ తెలిసిన మనం అరిసెలకని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మెత్తగా ఆడేస్తారన్నమాట. ఇంకా మెత్త పిండిలోకి వాడేస్తారు, తర్వాత వాళ్ళే గిన్నెలోకి తీసి ఈ విధంగా నొక్కి ఇస్తారన్నమాట. ఈ విధంగా నొక్కడం వల్ల ఏమైతే అంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి కంపల్సరీగా. ఒకవేళ వాళ్ళు కానీ నొక్కలేదు అంటే మాత్రం మనమైనా సరే పిండిని పైన ఏదైతే ఉందో దాన్ని నొక్కి అదిమి పెట్టాలన్నమాట, అప్పుడు కింద పిండి అనేది ఆరకుండా ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు మనకి షుగర్ కొలత అండి. ఈ షుగర్ కొలత అనేది నేను ఇంకా చెప్తాను మీకు మొత్తం క్లియర్గా అసలు ఎంత వేసుకోవాలనేది. నేనైతే ఇక్కడ 4 కేజీలు వేసుకున్నాను అండి. దానికి తోడు 1 లీటర్ నీళ్ళు అనేది కూడా పోసుకున్న అన్నమాట. అంతకుమించి ఎక్కువ పోయకూడదు, జస్ట్ పంచదార లైట్గా ములిగితే చాలన్నమాట. అప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి 20 నిమిషాల తర్వాత నాకు పాకం అనేది వచ్చిందన్నమాట. 20 నిమిషాల సేపు బాగా మరిగిస్తే అప్పుడు ఈ విధంగా పాకం వచ్చిందా లేదా అనేది ఎలా తెలిసింది అంటే మీరు కంపల్సరీగా ఒక గిన్నె అనేది పక్కన పెట్టుకోవాలి. గిన్నె అనేది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నీళ్ళలో వేసిన తర్వాత మన చేతికి ఈ విధంగా జిగిరిలా కంటుకోకుండా రౌండ్గా లడ్డూలెక్క అయిపోవాలన్నమాట చేతిలోని. ఎప్పుడైతే కొద్ది గట్టిగా ఉండి లడ్డూలెక్క అయ్యిందో అప్పుడు పాకం అయ్యింది అని చెప్పేసి మనకు అర్థండి. ఇది మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం.
ఎప్పుడైతే ఈ విధంగా పాకం అనేది వచ్చిందో నేనైతే కిందన స్టవ్ అనేది ఆఫ్ చేయలేదండి. స్టవ్ అనేది ఆఫ్ చేయకుండానే మనం కొద్ది కొద్దిగా పిండి అనేది ఒక సైడ్లోంచి తీసుకుంటూ దీంట్లోని కూడా వేసుకుంటూ, నాది తెడ్డ అనమాట, అంటే మా పల్లెటూరు భాషలో తెడ్డ అంటారు కలిపేదాన్ని, అది చెక్క గంటది అనమాట, చెక్కతో తయారు చేసిన గంటె అనమాట, పప్పు గుత్తులేక ఉంటుంది, అది బాగుంటుంది అన్నమాట కలపడానికి కూడా, చాలా అంటే చాలా బాగుంటుందండి అరిసెల వరకు మాత్రం. ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేదు అరిసెలు మాకు మెత్తగా కావాలి అంటే కరెక్ట్గా నేను చూపించినట్టుగా మాత్రమే మీరు పాకం అనేది కొద్దిగా ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు కొద్దిగా అరిసెలు గట్టిగా కావాలి, కొద్ది కరకర ఆడాలి అనిపిస్తే మాత్రం పాకం అనేది కొద్దిగా మీరు ఇంకా గట్టిగా, అంటే ఆ లడ్డు ఏదైతే ఉందో అది కొద్ది జిగురులకు ఉంది కదా, అలా కాకుండా ఇంకో కొద్ది గట్టి గుండితే తీసుకోవాలన్నమాట, అప్పుడు మీకు అరిసెలు అనేది కూడా గట్టిగా వస్తుందండి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడైనా సరే అరిసెలకి మీకు కొద్ది గట్టిగానే ఉండాలన్నమాట పిండి అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అరిసెలు కొలత ఎట్లాగా, మాకు కొలత చెప్పండి, మేను మాకు కొలత తెలియదు కదా అనేసి అంటారు కదా. కొలత ఏ విధంగా అంటే ఎప్పుడైనా సరే మీరు అరిసెల పిండి వేసినప్పుడు, అంటే బియ్యం పిండి అనేది వేసినప్పుడు, బియ్యం పిండి కేజీ వేసుకుంటే 35 కేజీ అనేది కంపల్సరీగా షుగర్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది లెక్క. కానీ ఈ లెక్క కాకుండా మీరు గ్యాస్ని పెట్టి అలాగే పిండిని పెట్టి ఆడించే దాన్ని పెట్టి కొంత తేడాలు అనేది జరుగుతూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా సరే మీరు ఒక అరకిలో పిండి అయినా సరే ఎక్స్ట్రా కంపల్సరీగా 100% మీరు పట్టించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొద్ది లూజ్ అయింది అనుకోండి బాగోదు. కాబట్టి మీరు పిండి అనేది మీకు స్పేర్గా ఉంటే మీరు అప్పటికప్పుడు ఏదైనా కొద్దిగా టైట్ చేసుకోవాలనుకున్నా సరే కలుపుకోవచ్చు. లేదు మీకు అవసరం లేదనిపించింది అనుకోండి, ఆ మిగిలిన పిండి ఏదైతే ఉందో మీరు ఆరబడేసుకుంటే మీకు ఇంటి దగ్గర బియ్యం పిండి అనేది రెడీ అనమాట. రైస్ ఫ్లోర్ అంటారు కదండి, కార్న్ ఫ్లోర్ లెక్క రైస్ ఫ్లోర్ అన్నమాట. మీరు ప్రతి ఐటమ్స్లో కూడా ఈ పిండిని మీరు వాడచ్చు అండి. కానీ ఈ విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే కరెక్ట్గా కొలత అంటూ మెయింటెనెన్స్ చెయ్యరన్నమాట. కంపల్సరీగా పిండి అనేది ఎక్స్ట్రా పెట్టించుకొని ఉంచుకుంటారండి. ఓకే అండి, నాకైతే చూసారు కదండి ఈ విధంగా ఎంత థిక్నెస్ అనేది వచ్చిందన్నమాట. ఇది ఆరేసరికి ఇంకో కొద్దిగా చల్లగా అయిపోద్ది అన్నమాట. ఈ లోపల నేనేం చేశాను అంటే ఒక పెళ్ళం అనేది పెట్టుకున్నానండి. పెళ్ళంలోని కిందనే ఆయిల్ అనేది పోసుకున్నమాట. ఆయిల్ అనేది ఎందువల్ల అంటే మనకి ఆ పిండి మనం ముందుగా పాకంలో కలుపుకున్న పిండి ఏదైతే ఉందో పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఆరిపోతే మాత్రం రావంటండి సరిగ్గా, అందువల్ల ఆరిపోకుండా ఉండడం కోసము. అదేవిధంగా వజ్రాన్ని వజ్రంతోనూ కొయ్యాలంటారు కదా, మనం అరిసెలు వేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకుంటా ఈ విధంగా దీన్ని ఆయిల్లోనే ముంచితే ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంటుంది అంటండి. అందువల్ల ఆయిల్ అనేది కూడా మేమైతే మాత్రం ఎక్కువగా వేసానమాట. ఈ కందరూ పిండి పైన వేస్తారు, నేను పిండి ఆయిల్ పోసి తర్వాత పిండి అనేది వేయడం జరిగింది. ఇవేంటంటే అరిసి గంటలు అంటారండి, అంటే అరిసి తయారు చేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేకించి తయారు చేయించినమాట. నేను తయారు చేయించినవి కాదండి, ఊర్లో వాళ్ళు అయితే మాత్రం అందరూ వీటిని వాడతారన్నమాట. ఇవి ఒకళ్ళ దగ్గరే ఉంటాయి, అక్కడి నుంచి తెచ్చి వాడతారు. చాలా సింపుల్ అండి, జస్ట్ కవర్ తొడిగాము. కవర్ తొడిగిన తర్వాత కవర్కి ఆయిల్ అనేది రాసుకున్నమాట, అంటే ఫ్రీగా జారి రావడం కోసం అని చెప్పేసి. ఆయిల్ వదిలిన తర్వాత ఒక ముద్దలెక్క తీసి దాన్ని జస్ట్ ఇలాగ పైన వేసి జస్ట్ కొద్దిగా అదుముతో చాలండి. అది మరి పలుచు ఉండకూడదంటే అలాగని చెప్పి లావు ఉండకూడదండి. ఒక మీడియం సైజులో కదిలితే జస్ట్ ఇలా జారితే డైరెక్ట్గా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. నేనైతే ఫస్ట్లోనే ఏమనుకున్నానంటే కొద్దిగా కష్టమేమో చేయడము అనేసి అనిపించింది అన్నమాట. కానీ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అదేవిధంగా మా ఇంటి దగ్గర ఏదైనా బటర్ పేపర్తో కానీ వేరే దాంతో కానీ ట్రై చేద్దాం అనేసి అనుకున్నాం, కానీ అంత టైం కుదరకైతే నేనైతే ట్రై చేయలేదండి. ఇంకోటి ఏంటంటే అరిసెలు గంటితోనైతే ఈ విధంగా తీసుకొని మనం వేసిన తర్వాత ఒక పక్క కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు రెండో పక్క తిప్పుకొని వేసేసుకోవాలన్నమాట. ఊరికే పదే పదే వెనక ముందు తిప్పవలసిన అవసరం అయితే లేదండి. ఇది ఒక పక్క వేగిన వెంటనే రెండో పక్క ఒకసారి వేగితే సరిపోతుంది అన్నమాట. ఇంకా టక్కన మనం వేసి తీసివచ్చు అన్నమాట. ఇదండి అరిసెల ప్రాసెస్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చినమాట. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళని అడిగాను అన్నమాట, చాలా వరకు నేను వీడియోలో చూశాను, చాలా వరకు కూడా విన్నాను, అరిసెల్ని ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని జాలీలోని కానీ దేంట్లో కానీ వేసి గట్టిగా పిండితారు కదా, మళ్ళీ అలా పిండితేనే కదా ఆయిల్ అంతా పోతుంది, లేదంటే ఆయిల్ మొత్తం దాంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి కూడా అడిగాను అన్నమాట. కానీ ఊర్లోని చాలామంది ఎట్లా అంటే అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్లు కూడా అసలు వీటిని పిండకూడదు అనేసి అంటున్నారండి. వీటిని పిండకూడదు, పిండితే లోపల పిండి ఏదైతే ఉందో అది గుల్లలెక్క రాదు, గుల్లలెక్క రాకుండా మొత్తం అదుమిపోయినట్టుగా అయిపోద్ది అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, ఒక గడ్డలెక్కనే తయారైపోతుంది, అప్పుడు మనకి నోట్లో జిగురు జిగురుగా అందుకుంటూ ఉంటుంది. కాబట్టి వీటిని పిండకూడదు, ఆయిల్ అనేది 100% ఉండదు. మనం ఒక జాలిలో వేసుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని వేయించేయాలంటే
మనము ఏదైనా సరే ఒక క్లాత్ వేసి కిందని ఒక 2 అవర్స్ లేదా 1 అవర్ కానీ ఆరబెట్టాలన్నమాట వీటిని. ఆరబెట్టిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోవడం కానీ ఎవరికైనా పంచి పెట్టడం కానీ ఇటువంటివి చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నారండి. సేమ్ టు సేమ్ వాల్ చేసినట్టు చేశాను, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కూడా నాకైతే వచ్చింది. ఇంకా వీలు చేస్తే నేనేమైనా తక్కువ, ఇంకా నేను కూడా ట్రై చేయాలి ఈ అరిసెలు పొట్టింది ఈసారి తేల్చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసినాను. ముందుగా అయితే చేతికి తడి అంటే ఆయిల్ తడి అనేది చేసుకొని ఆ రింగ్కి ఏదైతే ఉందో దానిపైన వేసి లైట్గా మదివాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఇలా ఏను మచ్చలు అనేది రాకూడదు, కొద్దిగా సాఫ్ట్గా అదుకోవాలనేసి అన్నారన్నమాట ఫస్ట్ది. తర్వాత ఆయిల్లో వదలడానికి ట్రై చేసినమాట, అబ్బే వేసి గుద్దితే అంటే అసలు రావట్లేదు. ఫస్ట్ది అనేది ఇంక వంకర అయిపోయింది అనమాట, అది సైడ్కి కొద్దిగా వంకర అయిపోయింది ఫస్ట్ది. ఇది ఎలా కాదు అసలు అబ్బే మనం ఇంకా తెగ్గేదేలే అనుకుంటూ ఇంకా ఇమీడియట్లీగా ఏం చేశానంటే మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 7 స్టార్ట్ చేసినమాట. అలాగే ఈగా ఇంకా సెకండ్ది కూడా వేసుకొని ఆయిల్లో వదలడం కూడా వచ్చేసింది. ఏ విధంగా వదలాలి ఏంటి అనేది ఇంకా పర్ఫెక్ట్గా వేయడం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా సంపుడు సంపున అన్నమాట ఇంకా మేము మొత్తం. ఇంకా అదేవిధంగా ఇంకా నువ్వులది కూడా వేసేద్దాం అని చెప్పేసి నేను తెల్ల నువ్వులు అనేది తెచ్చుకున్నాండి. తెల్ల నువ్వులు తెచ్చుకొని ఆ నువ్వుల్ని సేమ్ అదే గంటికి కిందని అంటించాను అన్నమాట. అంటించడం అంటే జస్ట్ పైపు అని చెల్లాను. దాని తర్వాత ఒక లడ్డు తయారు చేసుకొని ఆ లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డుని దానిపైన పెట్టి దాన్ని మళ్ళీ రౌండ్గా అతుక్కున్న తర్వాత మళ్ళీ దానిపైనుంచి కొద్దిగా నువ్వులు అనేది వేసుకున్నాను. నాకైతే కొద్దిగా నువ్వులు అనేది చాలా ఎక్కువైనాయండి, అంటే బాగా ఎక్కువేం కాలేదు కొద్దిగా అయితే ఎక్కువైనాయి. కాబట్టి మీకు నువ్వులు మోతాదు అనేది మీకు ఎంత కావాలి ఎలా కావాలి అనేది వేసుకోండి. నాకైతే కొద్దిగా ఎక్కువైపోయినాయి అన్నమాట, అంటే నేను వేసుకోవడమే నాకు తెలియక ఫస్ట్ టైం కదండి. నేను కూడా ఫస్ట్ అసలు కొత్తగా నేర్చుకుని అసలు నేను కూడా ఫస్ట్లో అనుకునేటాను అన్నమాట అసలు ఈ అరిసెలు ఎలా చేస్తారు ఏంటి ఒకసారి చూద్దాము అని చెప్పేసుకుని. వీడియోలు చూసి చేయడము అంటే చేసివచ్చు, కానీ ఎక్స్పర్ట్ పక్క నుండి వాళ్ళతో పాటు నేర్చుకునేది వేరే ఉంటుంది, మనం వీడియోలో చూస్తా నేర్చుకునేది వేరే ఉంటుంది అన్నమాట. కాబట్టి నేనైతే మాత్రం కొత్తగా అయితే ఒక కొత్త వెరైటీ వంటకం, ఇదేం అంటే వెరైటీ కాదు ఎప్పుడూ మనకి మంచి వంటకం అన్నమాట, కానీ ఈ వంటకం అనేది నాకు రాదు. ఈ వంటకం కూడా నేర్చుకున్నా అనే తృప్తి అయితే మాత్రం నా దగ్గర అయితే చాలా ఖుషిగా మస్తు ఖుషిగా అయితే ఫీల్ అయినాండి. నేనైతే మాత్రం అదేవిధంగా ఇంకా అరిసెలు అన్నింటినీ కూడా మంచిగా వేసేసుకున్న అన్నమాట, మన నువ్వుల అరిసెలు అదేవిధంగా ఈ నార్మల్ అరిసెలు కూడా. అయినా సరే మీరు చాలామంది అడుగుతారన్నమాట, మీరు ఇంత ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నారు కదా ఇవన్నీ అసలు మీరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇటువంటి క్వశ్చన్లు మాత్రం అడగమాకండి, ఎందుకంటే మాది కొద్ది ఫ్యామిలీ పెద్దది, అదేవిధంగా ఈ అరిసెలు గిరిసెలు అన్నీ ప్రతి ఫ్యామిలీకి వెళ్ళాలి, దాంతోపాటు తినడం మళ్ళీ ఒక పక్క నుంచి బిజినెస్ ఓ చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉంటాయిలేండి ఇంకా అదంతా మనకి. ఎందుకంటే ఫైనల్గా అయితే మాత్రం నాకు ఈ నార్మల్ అరిసెలు అలాగే నువ్వుల అరిసెలు అనేది ఈ విధంగా వచ్చిందండి. అవి ఎలాగొచ్చిందో కూడా మనము చూసుకున్నాం వీడియో స్టార్టింగ్లోనే మీకు మొత్తం ఇరిచి చూపించానన్నమాట. అరిసెలు అయితే మాత్రం ఇదండి, మీకు కానీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ లేదంటే నేను నేర్చుకునే విధానం కానీ ఇదంతా కానీ మీకు కానీ నచ్చితేటైతే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తేనే అంతవరకు హ్యాపీ అడ్వాన్స్డ్ సంక్రాంతి హ్యాపీ అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.